హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్ స్క్వేర్జీ. ఈ వీడియోలో సో ఏదైతే మనకి ఈ కోవిడ్ ప్రాబ్లం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి అయితే మాత్రం మనకి సెకండరీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి మార్క్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ మార్క్స్కి సంబంధించి అదే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ఈ సప్లిమెంటరీ అవ్వచ్చు, దీని బెటర్మెంట్ అని ఇవ్వడం అనుకోవచ్చు. సో దాని గురించి అయితే మాత్రం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఈ వీడియో దొరుకుతుంది. మ్యాక్సిమం వీడియో లాస్ట్ వరకు చూడండి, సో కొంత అనాలిసిస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి, నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్తే ఇక్కడ మనకి హెడ్డింగ్ మీరు చూసే ఉంటారు ఇది ఆల్రెడీ. ఇక్కడ చూడండి, హెడ్డింగ్లో మనకి ఇచ్చింది ఏంటంటే సెప్టెంబర్ 15 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అని పేరు పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ 15 నుంచి మనకి ఇది స్టార్ట్ అవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో సో చూద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ షెడ్యూల్ అని విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 2021 సెప్టెంబర్ 15 నుంచి 15 నుంచి 23 వరకు, అంటే 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పి వీళ్ళు నిర్ణయించుకోవడం అయితే మాత్రం ఇక్కడ జరిగింది. అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఈ షెడ్యూల్ అనేది ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతాయి, ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5:30 వరకు కూడా మనకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ మార్నింగ్ సెక్షన్ ఎగ్జామ్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా జరుగుతుంది. మార్నింగ్ సెక్షన్ అయితే మాత్రం 9 to 12 ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ వస్తే మనకి ఏంటంటే 2:30కి స్టార్ట్ అవుతుంది, 2:30 to 5:30 వరకు మనకు ఉండడం జరిగింది. సో ఇది మనకి ఎగ్జామినేషన్, అంటే వీళ్ళు అడ్వాన్స్ సప్లిమెంట్ ఏదైతే అనుకున్నారో అడ్వాన్స్ సప్లిమెంట్ కనుక టైమింగ్ డేట్ రెండు కూడా మనకు కన్ఫర్మ్ చేయడం జరిగింది. డేట్ అయితే మాత్రం 15th నుంచి స్టార్ట్ అయ్యి 23rd వరకు ఉండడం జరుగుతుంది సప్లిమెంటరీ. సో ఇది మనకి మార్నింగ్ సెక్షన్ లో మనకి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే సెకండ్ ఇయర్స్ ఎలా పెడతారు, ఫస్ట్ ఇయర్స్ ఎలా పెడతారు అంటే దాని కొంత ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, మార్చిలో జరగాల్సినటువంటి పబ్లిక్ పరీక్షలు 2021 కోవిడ్ సో కారణంగా మ్యాక్సిమం ఆగిపోవడం జరిగింది, రద్దు అవడం సంగతి మీ అందరూ తెలిసిందే. అయితే ఉన్నత చదువులకు వీలుగా హైపర్ కమిటీ సిఫార్సు అందే అనుసరించి ఏం చేశారంటే ఇంటర్ సెకండరీ విద్యార్థులకు ఇటీవల బోర్డ్ ఫలితాలు అయితే మాత్రం పెట్టింది. అలాగే ఇంటర్మీడియట్ సెకండరీ ఫలితాలు అయితే మాత్రం రిలీజ్ అయిపోయి దానికి సంబంధించిన మార్క్స్ కూడా మీకందరికీ కూడా తెలుసు, వాటి ప్రకటించడం కూడా జరిగింది. అయితే విద్యార్థులు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా ఫలితాలు అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు పేర్కొంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే మాత్రం కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేవి రాయాలి. చూడండి, ఇక్కడ సెకండ్ ఇయర్ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు హాజరు కావచ్చు. సెకండ్ ఇయర్స్ అయితే మాత్రం మీకు ఆల్రెడీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మార్క్స్ కానీ మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఏదైనా సరే సాటిస్ఫై అవ్వకపోతే మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది, లేదా దీన్ని బెటర్మెంట్ అనుకోవచ్చు మీరు ఒక రకంగా, ఈ ఎగ్జామ్ అనేది మీరు రాయడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. లేదండి, మాకు ఇప్పటికి ఇచ్చినటువంటి ఎగ్జామ్ మార్క్స్ అయితే మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం అనుకుంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు. లేదు సార్, మాకు ఇంకా బెటర్గా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కొన్ని మార్క్స్ తగ్గినాయి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. లేదు, ఇది ఒక రకంగా చదివే పిల్లలు ఒకవేళ ఇచ్చిన మార్క్స్తో అంటే సాటిస్ఫై అవ్వని వాళ్ళకైతే మాత్రం ఇది కొంత యూజ్ఫుల్ ఉండే ఛాన్స్ ఉంది. ఏదేమైనా కూడా స్టూడెంట్స్కి అయితే మాత్రం గోల్డెన్ ఆఫర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మార్క్స్ అయితే మీకు సెకండ్ ఇవ్వడం జరిగింది. మార్క్స్ కూడా నాకు తెలిసినందుకు బెటర్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మీరు అనుకున్న రేంజ్ వచ్చే ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం మీరు ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం కంపల్సరీగా రాయాల్సిందే. సో వీళ్ళకి మనకి మార్క్స్ అవి కూడా ఇంక ఎలాగ వీళ్ళకి ఇవ్వలేదు, ఏమి జరగలేదు కాబట్టి అయితే మినిమం పాస్ మార్క్స్ వేసి వీళ్ళని ఫార్వర్డ్ అంటే మనకి సెకండ్ ఇయర్స్కి ప్రమోట్ చేస్తారు అనుకున్నాం, కానీ అది కూడా ఇక్కడ ఇవ్వట్లేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు అయితే మాత్రం 100% ఎగ్జామ్ రాయాల్సిందే. సెకండ్ ఇయర్ పిల్లలకి ఆల్రెడీ మార్క్స్ అనే ఇవ్వడం జరిగింది కాబట్టి వీళ్ళకి ఇష్టం ఉంటే మనకి మార్క్స్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసుకోవచ్చు, లేదంటే ఆ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా ఈ పరీక్షలు రాయాల్సిందే. ఇక్కడ చూడండి, పరీక్ష ఫీజులు 17 చెల్లించాలి. ఎగ్జామ్ ఫీజ్ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, 17 ఈ ఫీజు అనేది మాక్సిమం చెల్లించమని చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం, ఒకేషనల్ కోర్స్ విద్యార్థులంతా ఈ గడువు లోపల ఫీజు చెల్లించు. ఒకేషనల్ ఎలా చూద్దరు వాళ్ళందరూ కూడా మాక్సిమం 17 మీరు ఫీజు ఏదైతే ఎగ్జామ్ ఫీజు దాన్ని మాత్రం కంప్లీట్ చేసుకోండి. పబ్లిక్ పరీక్షకు ముందు ఇంతకు ముందు ఫీజు చెల్లించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆల్రెడీ మనకి
ఎగ్జామ్ ఫీజు చెల్లించారు వాళ్ళైతే మాత్రం మళ్ళీ ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. అయితే బెటర్మెంట్ కోసం ఈ పరీక్షలు హాజరవుదాం అనుకునే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫీజు చెల్లించుంటే సెకండరీ స్టూడెంట్స్ కూడా వీళ్ళు కూడా మళ్ళీ ఫీజు బెటర్మెంట్ కోసం అండ్ మార్క్స్ ఎక్కువగా రావడం కోసం కాబట్టి మళ్ళీ బెటర్మెంట్కి సపరేట్గా అమౌంట్ ఉంటుంది కదా, అలాంటిది ఏం లేదు. సో కాబట్టి వీళ్ళు కూడా ఎటువంటి ఫీజు కూడా లేకుండా వీళ్ళు కూడా సెకండరీ ఎగ్జామ్స్ అయితే మనం 100% రాసుకోవచ్చు జరిగింది. అయితే వీరికి ఇంతకు ముందు వచ్చిన మార్కులు ఇప్పుడు వచ్చిన మార్కులతో ఏవి ఎక్కువగా ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుంటారు, ఇది కూడా ఒక రకంగా మంచిదే. మ్యాక్సిమం అయితే ఇప్పుడు బెటర్మెంట్ అనేసరికి ఏవైతే మనకి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి మార్క్స్ కంటే మీరు బెటర్మెంట్ రాసిన మార్క్స్ హైగా వచ్చాయి అనుకుంటే వాటిని కన్సిడర్ చేస్తారు. లేదు మీరు బెటర్మెంట్లో నెక్స్ట్ టైం సెకండ్ టైం రాసిన ఏదైతే అదే ఇప్పుడు రాసిన మార్క్స్ ఏవైతే అవి కానీ తక్కువగా ఉండి అంతకు ముందు వచ్చిన మార్క్స్ ఎక్కువ ఉంటే అవి కన్సిడర్ చేయాలి, ఏవి ఎక్కువ ఉంటే అవి మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, అటెండెన్స్ మినహాయింపుతో ప్రైవేట్ పరీక్షలు హాజరయ్యే ఎవరైతే వాళ్ళంటో అభ్యర్థులను మాత్రం ఫీజు మాత్రం చెల్లించాలి. ఎవరైతే మనకి కాలేజ్కి వాటికి రాకుండా ఇందులో ఉంటూ ప్రైవేట్ విద్యార్థులు ఎవరు అంటే అటెండెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఫీజు చెల్లించాలి. 2019 ఇంటర్ సెకండరీ విద్యార్థులు బెటర్మెంట్ మార్కుల కోసం ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో చివరి అవకాశంగా చెప్పొచ్చు. ఇది వీరికి లాస్ట్ ఫైనల్ ఛాన్స్ అని మనం చెప్పొచ్చు. ఎవరైతే ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి అవకాశం చెప్పొచ్చు. మ్యాక్సిమం ఎవరైతే మార్క్స్ తక్కువ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రాసే ప్రయత్నం చేయండి. లేదు సార్ మార్క్స్ మాకు ఇంతే వస్తే బాగానే ఉంది సార్ అనుకున్న వాళ్ళు అయితే మాత్రం సైలెంట్గా ఉండండి. కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం కంపల్సరీ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సిందే. ఎగ్జామ్ ఫీజు చెల్లించినటువంటి వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ కూడా. సో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కూడా మనకి ఉదయం 9 to 12 ఫస్ట్ ఇయర్స్ అవుతుంది, అలాగే 2:30 to 5:30 అని సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అయితే ఎగ్జామ్ నేను డేట్ 15th నుంచి మనకి ఎప్పుడు ఇచ్చారంటే 15th నుంచి 23rd వరకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే షెడ్యూల్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. షెడ్యూల్లో మీకు ఇస్తే పరీక్ష షెడ్యూల్ అనేవి ఇక్కడ చూడొచ్చు. చూడండి తేదీ 15 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ 15 మన సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ ఇయర్స్ కాబట్టి పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్స్ కాబట్టి పేపర్ 2. అంటే 15th మనం ఏదైతే సెకండ్ లాంగ్వేజ్ ద్వితీయ భాష పేపర్ రాస్తాం. 16th వెంటనే మనకి 16th మనం వెంటనే ఇక్కడ ఏంటంటే ఇదివరకంటే ఒక్కొక్క రోజు గ్యాప్, ఒకరోజు ఫస్ట్ ఇయర్ ఒకరోజు సెకండ్ ఇయర్ ఉంటుంది కాబట్టి గ్యాప్ వచ్చేది. ఇప్పుడు మనకి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది, గ్యాప్ లేకుండా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో కాబట్టి మీరు ఫాస్ట్గా చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. సో 16 మనకి ఇంగ్లీష్ పేపర్ 1, మధ్యాహ్నం ఇంగ్లీష్ పేపర్ 2 సెకండ్ ఇయర్ వాళ్ళకి. 17 వచ్చేసరికి మ్యాథ్స్ పేపర్ 1 ఏ, బాటనీ, సివిక్స్ ఇవి మనకి 17th డేట్ నుండి రావడం జరిగింది. అదే సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ 2 ఏ, బాటనీ సీనియర్ బాటనీ ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ బాటనీ అదో అదే మనకి సివిక్స్ పేపర్ 2 రాకుండా ఉంది. నెక్స్ట్ చూడండి 15, 16, 17, 18 మనకి అండి మ్యాథ్స్ పేపర్ 2 పే ఉంది, అదే మనకి జువాలజీ పేపర్ అని రావడం జరుగుతుంది, హిస్టరీ పేపర్ ఇది మనకి 18th. అదేవిధంగా సెకండ్ ఇయర్స్ కూడా మ్యాథ్స్ బీట్ అదే 2 పే ఏదైతే ఉందో అది జువాలజీ హిస్టరీ 2 పేపర్ 2 ఇది మనకి 18. తర్వాత 19 ఇక్కడ మనకి సెలవు రావడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 20 మన ఫిజిక్స్ పేపర్, అంటే ఫిజిక్స్ పేపర్కి అయితే మాత్రం సెలవు రావడం జరిగింది ఒక రోజు. అలాగే ఎకనామిక్స్ పేపర్ ఫిజిక్స్ పేపర్ 2 ఉంటుంది, ఎకనామిక్స్ పేపర్ 2 ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి కెమిస్ట్రీ కొద్దిగా పైన పడింది, యాక్చువల్ కిందనే పడాలి. సో కాబట్టి 21st మన కెమిస్ట్రీ పేపర్ ఫస్ట్ ఇయర్ మన కెమిస్ట్రీ ఇక్కడ చూడండి సేమ్ కెమిస్ట్రీ పేపర్ 2 సెకండ్. కొద్దిగా పైకి వెళ్ళడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది, మరేం కాదు కెమిస్ట్రీ అయితే మాత్రం 21 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 20 మనకి ఫిజిక్స్ అయితే, 21 కెమిస్ట్రీ, కెమిస్ట్రీ పేపర్ ఫస్ట్ ఇయర్ మార్నింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్నూన్ సెకండ్. దీంతో పాటు సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1 ఇది మార్నింగ్ 21, అదే మనకి కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 2 అనేది మనకి అక్కడ చూస్తుంది. 22nd వస్తే మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1, అలాగే ఇది బ్రిడ్జ్ కోర్స్ అనేది బైపీస్ వాళ్ళు ఎవరైతే మ్యాథ్స్ పేపర్ రాస్తారో వాళ్ళ కోసం ఇది. నెక్స్ట్ అయితే మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది 22 జరుగుతుంది, అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ 2 పేపర్ అనేది బైపీస్ వాళ్ళకి ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ 23 లాస్ట్ వచ్చేసరికి జియోగ్రఫీ పేపర్ 1, దీంతో పాటు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 23 రావడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు ఇంటర్మీడియట్ వచ్చేసరికి 15 నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం రాసేటంటే కెమిస్ట్రీతో మనకి ఇది కంప్లీట్ అవుతుంది కాబట్టి 21st మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. సో ఇది తెలుగు తిరిగే తెలుగు సాంస్క్రిట్ మనకి 15 అవుతుంది. సో 16 ఇంగ్లీష్ అవుతుంది, 17 మ్యాథ్స్, మ్యాథ్స్ బాటనీ అవుతుంది, వీళ్ళకైతే సివిక్స్ అవుతుంది సిఎస్ వాళ్ళకి. 18 మనకి మ్యాథ్స్ సెకండ్ పేపర్ అవుతుంది, అలాగే జువాలజీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది వీళ్ళకి. అలాగే 20 వస్తుంది ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అదేవిధంగా ఎకనామిక్స్ జరుగుతున్నాయి. 21st మనకు వస్తే అవుతుంది కెమిస్ట్రీ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ఒకటే ఇది మీరు కన్ఫ్యూజ్ అయ్యేది కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే ఈ కెమిస్ట్రీ పేపర్ అనేది కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ పేపరు అదే కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ కూడా ఎప్పుడంటే మనకి 21st రావడం జరుగుతుంది. 15, 16, 17, 18, 19 ఒకటే సెలవు, మళ్ళీ 20 ఏమో ఫిజిక్స్ అవుతుంది, 21 కెమిస్ట్రీ అవుతుంది. సో ఇది మనకున్నటువంటి షెడ్యూల్. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి, ముందు ఎంసెట్మెంట్ కాన్సన్ట్రేట్ చేయండి.
ఎంసెట్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఇంప్లిమెంట్ ఏదైతే మీకు కావాలన్న మార్క్స్ కావాలనుకున్నారో వాటి మీద మీరు ఫోకస్ చేసే ప్రయత్నం అయితే మాత్రం చేయండి. ఇది మాత్రం చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అదే తక్కువ మార్క్స్ వస్తాయి అంటే ఇంకా బెటర్గా చదివే సార్, ఫస్ట్ ఇయర్ కంటే ఇంకా బెటర్ మార్క్స్ కోసం మేము ట్రై చేస్తాం సార్, ఈ ఇయర్ ఎగ్జామ్ అవ్వలేదు సార్, మాకు ఇబ్బందిగా ఉన్నాన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి, మీకు చాలా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకుంది. ఎంసెట్ అయితే ఏదైతే ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఎంసెట్ ఎగ్జామ్ మాత్రం ముందు ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత దీని గురించి ఆలోచించండి. ఎంసెట్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే దీని మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఇంటర్మీడియట్ ఏదైతే ఎగ్జామ్ అని అనుకున్నా అడ్వాన్స్ సబ్మిటరీ ఎగ్జామ్స్ ఇవ్వడం దాని మీద మీరు కాన్సంట్రేట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.